హలో ఫ్రెండ్స్, నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. ఈరోజు మనం చూస్తూ ఉండేది స్టెల్లా ఆటోమొబైల్ మళ్ళా టెకో ఎలక్ట్రా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి. రండి స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు స్టెల్లా ఆటోమొబైల్లో ఎస్ఏ 2000 వేరియంట్ని చూస్తూ ఉండము. ఈ బండి బ్యాటరీతో మొదలెడదాం. 60 వోల్ట్ 32 AH కెపాసిటీ ఉండే ఈ బ్యాటరీలో ఒక ఫుల్ ఛార్జ్లో 90 కిలోమీటర్ వరకు మనం వెళ్ళొచ్చు. బ్యాటరీ కంట్రోలర్ మోటార్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఒక ఎంసీబీ స్విచ్ ఇచ్చిండారు సీట్ కింద. ఈ మోటార్ కెపాసిటీ చూస్తే 250 వాట్స్. దానికే లైసెన్సు, హెల్మెట్, ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ ఏమీ కావాల్సిన లేదు. బండి ఛార్జ్ చేసుకుని వెళ్తూ ఉండొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూస్తే బ్యాటరీ లెవెల్ ఇండికేటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, రైడింగ్ మోడ్ ఇండికేటర్, మళ్ళీ హెడ్ లైట్ అండ్ పార్కింగ్ లైట్ ఇండికేటర్ ఉంది. హ్యాండ్ల బార్లో ఏమేమి ఉంది అని చూసేద్దాం. రైడింగ్ మోడ్ సెలెక్షన్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, మళ్ళా హెడ్ లైట్ కంట్రోలింగ్ స్విచ్. లెఫ్ట్ సైడ్లో చూస్తే రివర్స్ కంట్రోల్ స్విచ్, పార్కింగ్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్, హారన్ ఉంది. సీట్ అండర్ స్టోరేజ్లో ఒక హెల్మెట్ పెట్టచ్చు. ముందర లెగ్ రూమ్ బాగుంది, ఒక సిలిండర్ తీసుకుని వెళ్ళచ్చు. దానికి ముందర ఫ్రంట్ స్టోరేజ్, అది కూడా యూస్ఫుల్గా ఉంది. మళ్ళా బ్యాగ్ హోల్డర్తో వచ్చింది. ఫ్యూచర్స్ ఏమేమి ఉంది అని చూస్తే వైర్లెస్ కీ రెండు ఇస్తారు, పార్కింగ్ లైట్ ఉంది, డే లైట్ రన్నింగ్ ఎల్ఈడి ఉంది. ఫ్రంట్ వీల్లో చూస్తే అలాయ్ వీల్, ట్యూబ్లెస్ టైర్, మళ్ళా డిస్క్ బ్రేక్ ఉంది. రేర్ వీల్లో డ్రమ్ బ్రేక్ ఉంది. పార్కింగ్ లైట్ చూడండి ఎలాగ వెలుగుతుంది. హెడ్ లైట్ ఎలాగుంది అని చూద్దాం. డే లైట్లోనే చూడండి ఎంత బ్రైట్నెస్గా ఉంది ఇది. హై బీము ఇంకా సూపర్గా ఉంటుంది. పిలియన్ రైడర్ బ్యాక్ సపోర్టు యూస్ఫుల్గా ఉంది. మళ్ళా దానికి కలరు బాడీ కలర్తో మ్యాచ్ అవుతుంది, చూసేదానికి బాగుంది. ఈ బండి డిజైన్, మళ్ళా దీనికి యూస్ చేసిన కలర్స్ చూసేదానికే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. బండిది సీట్ లెంత్ బాగా లాంగ్గా ఉండేదానికి 2 అడల్ట్ మళ్ళా ఒక కిడ్ ఆరాంగా వెళ్ళిపోవచ్చు దీంట్లో. దీంట్లో 3 రైడింగ్ మోడ్ ఉంది. రైడింగ్ మోడ్ 1, రైడింగ్ మోడ్ 2, రైడింగ్ మోడ్ 3. ఫుల్ థ్రోటల్లో ఉంటేను ఇంతే సౌండ్ వచ్చేది. దీనిది టార్క్ పుల్లింగ్ పవర్ ఎలాగుంది అని చెక్ చేసేద్దాం. ముందర చూస్తే స్లోప్ తెలుస్తుంది. ఈ స్లోప్లోనే ఆరామ్గా వెళ్తూ ఉంది. నేను ఇంకా రైడింగ్ మోడ్ 1లోనే వెళ్తా ఉన్నా. ఈ బండి వారంటీ గురించి కొంచెం చూసేద్దాం. మోటార్ వారంటీ 2 ఇయర్స్ వస్తుంది, బ్యాటరీ వారంటీ 3 ఇయర్స్ వస్తుంది. ఛార్జర్, కంట్రోలర్, కన్వర్టర్, ఎంసీబీ ఇదన్నీ 1 ఇయర్ వారంటీ వస్తుంది. మోడ్ 2లో వెళ్ళేప్పుడు ఇలాగ వెళ్తుంది. టార్క్ ఆసమ్, టార్క్. ఈ బండి కొనేప్పుడే మీకు స్టెయిన్లెస్ స్టీల్ గార్డ్ ఇచ్చేస్తారు బండితో. మళ్ళీ మీకు ఒక హెల్మెట్ కూడా ఇస్తారు. ఇది ఎన్ని రోజులు తెలీదు. మోడ్ 3లో ఇలాగెళ్తుంది. నా ప్రకారం ఒక ఇంటిలో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉండాలి.
అది మనకి ఎక్కువ డబ్బు సేవ్ చేస్తుంది. ఇది 16 ఏజ్ పెక్క ఉండేవాళ్ళు ఎవరు కావాలన్నా బండి చార్జ్ చేసి తోలొచ్చు. స్టెల్లా ఎస్ఏ 2000 లో స్పీడ్ వేరియంట్ బండి ఇది. ఇది ఇంకొక కలరు, మీరు కొన్నప్పుడు ఇలాగనే స్టెయిన్లెస్ స్టీల్ గార్డ్ వేసి ఇస్తారు. సార్, బెంగళూరులో మన షోరూమ్ ఎక్కడుంది? సార్, బెంగళూరులో మన షోరూమ్ ఇక్కడ చందాపురం బస్ స్టాప్ దగ్గర ఉంది, చిక్కనల్లి గేట్ బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇది గ్యాలక్సీ హోటల్ కింద ఉంది సార్. ఓకే సార్, ఈఎంఐ ఫెసిలిటీస్ ఉందా సార్? ఈఎంఐ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. ఇప్పటి వరకు ఒక 7 బ్యాంక్స్ తో టై అప్ అయినాము. లోవెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఒక వచ్చి 7% ఈఎంఐ పర్సెంట్ ఉంది సార్. లోవెస్ట్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే. ఇది ఇన్సూరెన్స్ సార్? ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇఫ్కోటోకే అని ఒక కంపెనీతో టైప్ అయినాము. దాంట్లో 1 ఇయర్కి 1500 దగ్గర వస్తుంది ఇన్సూరెన్స్. దాంట్లో ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అన్ని కవర్ అవుతాయి సార్. ఓకే సార్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చేయండి అని అడిగాను, చూడండి వాళ్ళే ఏం చెప్తారని. సార్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కొన్ని డిస్కౌంట్ చేసి ఇవ్వండి సార్. కంటెంట్ ఇస్తాం సార్ వాళ్ళకి, అంటే మనకు చూపించాలని చెప్పండి. సబ్స్క్రైబర్స్ ఐకాన్ చూపిస్తే షూర్ సైజ్ ఇస్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. చూశారు కదా, సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేసుకోండి, చేసుకుని వెళ్ళి అడగండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి డిస్కౌంట్ చేసి ఇస్తారు. ఇంకొక వీడియోలో దొరుకుతాను. నేను కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. బై.